నమస్కారం అండి కృష్ణప్రసాద్ గారు. నమస్కారం అండి. జేసీటీవీ సత్యటీవీ సంయుక్తంగా నిర్వహించే ఈ వీడియోల పరంపరలో ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. నేను అస్తమానం రాజకీయాలు వాటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సమాజంలో విద్యార్థులు కూడా ఒక ఇంపార్టెంట్ అయిన భాగం కాబట్టి వాళ్ళకి సంబంధించింది కూడా ఇచ్చేద్దాం అనుకున్నాం మనం. అందులో ఇది భాగం. విద్యార్థులు అంటే ఏంటి అసలు ఆలోచిస్తే విద్యని అర్థించేవాడు విద్యార్థి అంటే విద్యని అర్థించేవాడు దాని గురించి బెంపర్లాడి బాగులాడి చదివి బాగా అభివృద్ధిలోకి వచ్చేవాడు విద్యార్థి. ఈ ఒక విద్యార్థి మన జన మామూలుగా విద్యార్థుల్లో కూడా చూస్తుంటే ఒకడు చాలా టాప్ పొజిషన్ ర్యాంకర్లో ఉంటారు, ఒకటి చాలా తక్కువ ఉంటారు, ఒకటి మీడియంగా ఉంటారు. దేవుడు దీనికి తేడా కారణాలని ఆలోచిస్తే ఏకాగ్రత, నేర్చుకోవాలనే తపన, ఈ రెండు ముఖ్యమైనవని చాలామంది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు వాళ్ళు విశ్లేషించారు. ఇందులో ముఖ్యమైనది ఏకాగ్రత. ఏకాగ్రత ఉంటేనే నేర్చుకోవాలని తపన కూడా పెరుగుతుంది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అయిన భాగం. ఈ ఏకాగ్రతను సాధించాలంటే ఏం చేయాలి విద్యార్థులు? వాళ్ళు అత్యుత్తమైన స్థానంలో నిలవాలంటే విద్యార్థులు ఏ సూత్రాలు పాటిస్తే వాళ్ళ చదువులో వాళ్ళు అత్యుత్తమైన స్థానాన్ని చేరుతారు? మీరు ఈ వీడియోలు విశదీకరిస్తారని ఆశిస్తున్నాం. అందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సార్, మీకు ముందుగా ధన్యవాదాలండి. ఇంకొక విషయం చెప్పాలంటే మీకు అన్నీ తెలియని కావు. మీరు కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో చేసి కేవలం మీరు నన్ను ఏదో ఒక ప్రమోట్ చేయడానికి అడుగుతున్నారే తప్ప చాలా విషయాలు మీకు కూడా తెలుసు. సో మీకు కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అవకాశాలు చెప్పడానికి నాకు ఒక మార్గం చూపించినందుకు. విద్యార్థులు ఈరోజు చాలా చోట చదువుతున్నారండి. కార్పొరేట్ అనుకొని కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నారు, కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నా అన్నది ప్రధానమైనది కాదండి. ఇప్పుడు ఏదో లక్షలు ఖర్చు పెట్టి డొనేషన్స్ కట్టి లేకపోతే ఫీజులు కట్టి ఏసీ రూమ్స్లో చదువుతున్నంత మాత్రాన విద్యార్థులకి చదువు వస్తుందని అనుకోవటం చాలా తప్పు. ఇప్పుడు మీరు నేను చదువుకున్నప్పుడు మనకేమీ కార్పొరేట్ స్కూల్స్ లేవు, కాన్వెంట్స్ లేవు. మనందరూ కూడా అక్కడ మున్సిపల్ స్కూల్స్లో చదువుకొని మనమే కాదు చాలామంది జనరేషన్ అన్నీ అంతే, చాలామంది చదువుకొని డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నాతో పాటు గతంలో కూడా చెప్పాను, చదువుకునే వాళ్ళు రాజకీయ నాయకులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చదువు ఎప్పుడు కూడా ప్రామాణికం కాదు. చదువు వల్ల సక్సెస్ రాదు. చదువు వల్లే పైకి మనిషి ఉన్నత స్థానానికి వెళతారనుకోవటం భ్రమ. చదువు కన్నా ముఖ్యమైనది సమాజాన్ని చూడటం, సమాజాన్ని గౌరవించడం, మనకి సంస్కారం ఉండటం, ఆ సంస్కారంతో అందరినీ హుందాగా ప్రవర్తించడం. దీంతోపాటు ఏకాగ్రత చాలా అవసరం అండి. ఇప్పుడు భూతద్దం ఉంది. భూతద్దం మీరు ఎండలో తీసుకెళ్ళి ఒక కాగితం మీద పెట్టారనుకోండి, కాసేపటికి ఏమవుతుంది, అది మంట రగిలి ఆ కాగితం బూడిదైపోతుంది. అలాగే మనలో ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ కూడా ఒక చోట కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల మనిషికి ఉండే శక్తి డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. వాళ్ళు ఏ పని అయినా చేయగలరు. అయితే మనం చదువుకునే రోజుల్లో మనకి ఏంటంటే ప్రామాణికం ఎంటర్టైన్మెంట్కి వచ్చేప్పటికి సినిమాలు, థియేటర్లో సినిమాలు ఉండేవి. ఇంట్లో ఉండేటప్పటికి రేడియో ఉండేది. తర్వాత దూరదర్శన్ ఇవన్నీ రావడం వల్ల టీవీ వచ్చింది. టీవీ తర్వాత కేబుల్ వచ్చింది. కేబుల్ తర్వాత ఇప్పుడు ఇంట్లోనే బోల్డ్ని ఓటీటీ ప్లాట్ఫామ్తో ఛానల్స్ వచ్చేసాయి. ఈరోజు ఎంటర్టైన్మెంట్ మన చేతుల్లో ఉంటుంది, మొబైల్స్ కూడా వచ్చాయి కదా. అవును, ఇవన్నీ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఏకాగ్రత అనేది స్టూడెంట్కి పక్కకి దారి వెళ్ళే పరిస్థితులు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు సినిమాకి వెళ్లకుండా ఇంట్లో కట్టడి చేయగలిగేవాళ్ళు ఎడ్యుకేషన్ టైంలో, ఎగ్జామ్స్ టైంలో. ఈరోజు ఎవరిని కట్టడి చేసే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే అవగాహన తెచ్చుకోవాలి, ఏకాగ్రత పెంచుకోవాలి. నెక్స్ట్ సిలబస్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నవంబర్లోకి వచ్చాం. నవంబర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మార్చి కల్లా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అవును, ఇప్పుడు నీట్ ఎగ్జామినేషను, ఎంసెట్ అని, లేకపోతే ఇంజనీరింగ్కి సంబంధించినవి, లేకపోతే ఇతరత్ర ఎంబీఏ చదువుకునే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, లాకి సంబంధించినవి అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. స్టార్ట్ అయినప్పుడు సిలబస్ ఏ జనవరిలోనూ మొదలుపెట్టి రోజుకి ఒక 16 గంటలు చదివేసామంటే సక్సెస్ రాదండి. ఒక క్రమబద్ధ ప్రణాళిక. దీని ఏకాగ్రత అని కూడా మనం అనుకున్నాం కదా, ఏకాగ్రతతో మనం రోజు మనం ఏం చదువుకున్నాం, మనం ఏం అవగాహన చేసుకున్నాం, లెక్చరర్స్ ఏం చెప్పారు, లెక్చరర్స్ చెప్పిన దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, ఎప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సందేహాలు అడగటం, ఇవన్నీ కూడా చేసినప్పుడే
మీకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి వచ్చేప్పటికి వెంటనే రాయగలుగుతారు అంతేగాని మనం ఇప్పుడేమో సినిమాలు చూసి ఎంటర్‌టైన్‌మెంట్ బాటలోకి వెళ్ళి కాతే ఇంకో దారిని వెడితే మన లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం కాబట్టి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి మనశ్శాంతిని కలిగించాలి ఏదో వర్క్ బడ్డని పెంచేసి ఏదో ఎక్కువ చదివేస్తే బాగా వచ్చేస్తుందని కాకుండా వాళ్ళకి ఏకాగ్రత అలవాటు చేసి చిన్నప్పటి నుంచి కూడా మెడిటేషన్ యోగా ప్రాణాయామం ఒక ఎక్సర్సైజ్ ఇవన్నీ ప్రధానమైనదండి ఇవన్నీ ఎప్పుడైతే మానసిక ప్రశాంతత పిల్లలకు వచ్చిందో టెన్షన్స్ ఎప్పుడైతే తగ్గిందో పిల్లల మీద కూడా మీరు ఎక్కువ గంటలు చదివితేనే మీరు బాగా చదివినట్టని అటు లెక్చరర్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ ఒత్తిడి చేయకుండా వాళ్ళు చదువుకునేటువంటి ఆ గంటలోనే ఎంతవరకు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నది ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతున్నారు ఇది ముఖ్యంగా చూడాలండి ఇది చాలామంది ఈరోజు పట్టించుకోవట్ల వాళ్ళు ప్రేమ అభిమానం కూడా పిల్లల మీద చూపిస్తే అటు లెక్చరర్స్ కానీ ఇటు తల్లిదండ్రులు కానీ హ్యూమానిటేరియన్ రోల్స్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఇది కనుక ప్రదర్శించారో పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది మిగతా వ్యాపకాల మీదకి వెళ్లకుండా దృష్టి మరల్చకుండా చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి వీలవుతుంది సో ఈ ఛానల్ ద్వారా ఈరోజు విద్యార్థులకి నేను చేసే ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు పుస్తకాలను చదవండి అర్థం చేసుకోండి మిగతా ఎంటర్టైన్మెంట్లో తర్వాత భవిష్యత్తులో మనం నిన్నైనా చూడొచ్చు కానీ ఈ చదువుకునే సమయం మళ్ళీ తిరిగి రాదు ఈ వయసు మీకు తిరిగి రాదు తర్వాత ఒకసారి కాలం కనుక వెళ్ళిపోతే దాన్ని తిరిగి తీసుకురావడం చాలా కష్టం ఏకాగ్రతతో చదువు చదవండి విజయాలు సాధించండి మంచి ఉన్నత పదవులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విషయంలో ఒక చిన్న విషయం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను చెప్పండి సార్ చెప్పండి మేము చదువుకునేటప్పుడు కాలంలో మా ఉపాధ్యాయులు మాట చెప్తుండేవాళ్ళు ముందు సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ చదవండి టెక్స్ట్ బుక్లో ఉండే మ్యాటర్ చదివితే ఓవరాల్గా మొత్తం అంతా సబ్జెక్టు మీకు గ్రాస్పింగ్ పవర్లోకి వచ్చేస్తుంది గ్రిప్లోకి వచ్చేస్తుంది ఆ చదివిన దాన్ని తర్వాత ఒకసారి చూడకుండా రాయండి మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారో చూడకుండా రాయండి అని చెప్పేవాళ్ళు ఎందుకంటే ఒకసారి చూడకుండా రాస్తే మీరు పేపర్ మీద పెన్ను పెడితే అది 100 సార్లు చదివిన దానితో సమానం అని చెప్తూ ఉంటాండి అలాగే ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేసింది చదువులో కూడా నెట్ ఇంటర్నెట్ వచ్చేసింది చాలా లేటెస్ట్ నాలెడ్జీ లేట్ ఇప్పుడు అకాడమిక్ బుక్స్ కానీ ఇవన్నీ కొంతకాలం వెనకడే ఉన్న మ్యాటర్ అవన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఈ క్లాసెస్ కూడా ప్రైవేట్ క్లాసెస్ బైజూస్ అని ఇంకా చాలా వచ్చేస్తున్నాయి కొత్త కూడా ట్యూషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనమాట చూడండి అవి కూడా చూడండి నాలెడ్జ్ని పెంచుకోండి మీరు చదివిన తర్వాత ఒకసారి చదివిన తర్వాత మీరు గుర్తు చేస్తుందా చూసిన తర్వాత దాన్ని మీరు పేపర్ మీద పెట్టండి పేపర్ మీద పెట్టి మీరు మనసులో ఎంతవరకు మీరు దాన్ని గ్రాస్పింగ్ చేయగలరు అది మీకు అక్షర రూపంలో మీకు పేపర్ మీద వస్తుంది దాంతో డెఫినెట్గా మీరు ఒక క్వశ్చన్ కానీ ఒక సబ్జెక్ట్ని కానీ అలాగే చూసుకుంటూ పోతే గ్రాడ్యువల్గా మీకు డెప్త్ అండ్ నాలెడ్జ్ పెరుగుతుంది ఇది నా సలహా మాత్రమే చాలా చక్కటి సలహా అండి ఇది కూడా చాలామందికి ఉపయోగకరం చాలా చక్కటి విషయం చెప్పారు అది కూడా వాస్తవం కాబట్టి దీన్ని కూడా మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలండి చాలా చక్కటి విషయాలు చెప్పారు నమస్కారం అండి